తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అనంతవరం గ్రామ వాలంటరీగా పనిచేస్తున్న రాజేష్ పై పైసా చిక్కంగా గ్రామస్తుడు దాడి చేశాడు. ఉమ్మడి ఆస్తిని సర్వే చేయించి జగనన్న శాశ్వత భూ హక్కును తన ఒక్కడి పేరు మీదే ఇవ్వాలంటూ నక్కా శ్రీనివాస్ ఒత్తిడి చేశాడు. ఇందుకు వాలంటరీ రాజేష్ ఒప్పుకోకపోవడంతో నక్కా శ్రీనివాసరావు తనపై దాడికి పాల్పడ్డాడని వాలంటరీ రాజేష్ వాపోయాడు. ఈ ఘటనపై ముమ్మిడివరం పోలీసులకు వాలంటరీ ఫిర్యాదు చేశాడు. నా పేరు రాజేష్ కన్న అండి. నేను ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో సచివాలయం వన్ ఒకసారి ఆపండి. నా పేరు రాజేష్ కన్న సార్. నేను ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం సచివాలయం వన్కి గ్రామ వార్డ్ వాలంటీర్గా పనిచేస్తున్నాను అండి. మాకు ఈ మధ్యనే జగనన్న సంపూర్ణ గృహకల్ప పథకం అని చెప్పేసి ఒక జీవో పాస్ చేసేది సార్. దాని నిమిత్తం మేము సర్వే చేస్తున్నామండి. నా 50 ఫ్యామిలీస్లో ఒక నక్క రమణ నక్క పల్లలమ్మ అని చెప్పేసి ఒకే ఇంటికి చెంది అత్త కోడలకి ఇద్దరికి ఒక 1998 నుండి 2000 మధ్యలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తాం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందండి. అదే నిమిత్తంగా ఒక గృహానికి 2 ఫామ్లు రావడం జరిగింది. చాలామందికి అలా జరిగినాయి. వాళ్ళు ఇంట్లో పరిశీలించుకుని ఒకరి పేరు మీద పెట్టుకోవడానికి చేశారు. డబల్ ఫామ్స్ వచ్చిన ఏమైందంటే నక్క రమణ అన్న ఆయన నక్క పల్లలమ్మ నక్క రమణ వైఫ్ ఆఫ్ నక్క శ్రీను. నక్క శ్రీను అన్న ఆయన నక్క పల్లలమ్మకి 2 కొడుకు అండి. ఆయనకి ఆవిడకి 4 కొడుకులు. ఈ నక్క శ్రీను అన్న ఆయన ఏంటంటే ఆ ఇంటికి చెందిన వచ్చే పట్టా నా పేరు మీద రావాలి, నా ఒక్కడికే రావాలి అని చెప్పేసి ఆర్గ్యూ చేయడం జరిగిందండి గతంలో 2 వీఆర్వో మేడం నాతో కూడా. అయితే అది అలా కాదు, మీరు 4 అన్నదమ్ములు ఉన్నారు ప్లస్ మీ అమ్మగారు తదనంతరం అయ్యేంత వరకు మీకు చెందదు అది. మీ అమ్మగారు తదనంతరం అయిన తర్వాత ఆవిడ ఇష్టపూర్వకంగా మీరు పంపకాలు చేసుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి. అది ఎలా ఉండగా రాత్రి